పంటలా ఉంది ఈసారి అయినా కొంచెం బాగా పండితే బాగుండు దేవుడి దయ వల్ల. అవునన్నయ్యా అవునా ఈసారి బాగా పండిస్తుంది. పట్టుకో తెలీదు ఏం పంటలా ఉంది మరి ఏంది సగతి దిగుబడి ఎలా ఉంది పోయినసారి ఈసారి నా కొద్దిగా లాభం వస్తే తమ్ముడు టైం చాలా అయింది మరి ఇంటికి వెళ్దామా భోజనం కూడా ఆకలేస్తుంది తమ్ముడికి మరి ఏ తమ్ముడు ఆకలేస్తుందా కదా వెళ్దాం మరి జాగ్రత్తగా ఈసారి పంట చేతి పెట్టే బాగుంటుంది ఇస్తానే పర్లేదు మీరు వల్ల బాగానే ఉంది ఇలా జాగ్రత్త పంటను చూసుకోండి రేపు సరేనా తమ్ముడు రేపు మంది సంగతి అన్నయ్యా మందా చూసి పోవాలి కదా తమ్ముడు కాలేజ్ ఉంది కదా కాలేజ్ చూపెట్టేసి సాయంత్రం వచ్చేసి మందు పడ్డము మళ్ళీ మన చదువు చూద్దాం సరేనా నాకు ఎప్పుడు లేట్ అవుతుంది వెళ్దాం క్యారెట్ తీసుకో పర్లేదు తమ్ముడు ఏమైంది నేనే కదా పద తీసుకో జాగ్రత్త ఎలా ఉంది తమ్ముడు కాలేజ్ తమ్ముడు ఏంట్రా ఏమైంది తలకాయ పుట్టి కళ్ళు తిరుగుతున్నాయన్న తమ్ముడు రక్తం రాదా ఏమైందా ఏమైంది తిరుగుతున్నాయి ఏమైంది అరే కళ్ళు తిరుగుతున్నాయి అయితే ఇవాళ చెరిపోయిందా కానీ ఇంటికి తీసుకెళ్దాం ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం సరేనా మనకి ఈడారా ఉంది మనకి ఎవరు లేరు ఈడికంటే పట్టుకున్న తర్వాత ఈడ మనకి జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త నాడు సరేనా తమ్ముడు నువ్వు ఫాస్ట్ ఫుడ్ తిని ఆ ఫుడ్ తిని ఇలా చేసుకోకూడదు తమ్ముడు ఇంట్లో ఫుడ్ ఉంది కదా జాగ్రత్త
పట్టుకున్న పొలం ఇదే వాడు తయారీ పొలంలో ఉన్నాడు. 15 సార్లు సంతకం పెట్టిద్దాం. సరే అన్న వెళ్దాం పట్టుకున్న. నీ పొలం మీద కాలన్నాయి కన్ను పట్టదు రా, నువ్వు ఎంతో ధనవంతుడివిరా. అయ్యా మా పిల్లం పెట్టి దీని మీద బతుకున్నావా? మేము అయితే కాగితకం మీద సంతకం పెట్టరా? నేను పెట్టినాయా? నేను పెట్టినా? దేని పెట్టరా? ఇది కాళ్ళ మీద పడేదింటరా? సంతకం పెట్టరా? కాళ్ళన్న కాళ్ళన్న దక్కాల్సిందే. సంతకం పెట్టరా? కాదులే కానీ మన అట్ట తీసుకుని వెళ్దాం పట్టున్న. అట్టగుంది కాళ్ళన్న ఉంటాడు, కాళ్ళన్న చూస్తుంటాడు. పదరా వీడి సంగతి. ఏ ఎక్కిరా బండి, ఎక్కడున్నా కొడక బండి. దిగురా దిగురా నా కొడక, నా కొడక. ఎవడరా వీడు? కాలన్న పొలం మీద అమ్మనన్నాడన్నా వీడు. కాలన్నకే పొలం అమ్మని అంటావరా? పిల్లం పిల్లలు పొత్తగాలం అనుకుంటున్నా ఏమనుకుంటున్నావరా? కాపాడేది కాలన్న అడ్డాలు అడుగు పెట్టాలండి. కాలు తీసేస్తాం. కాపాడండి 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 మీరు ఎందుకు వచ్చారయ్యా? వాళ్ళు కాలిన మనిషి లేకు నిన్న ఎక్కడ ఏమైనా చేస్తారా? మేము ఉండగా అదరా చంపేస్తా కొన్ని. చాలా తమ్ముడు అయ్యా నా ఉంద ఒక్క పొలం అయ్యా, నాకు మా కళ్ళం పెట్టి మీద దాంట్లో వెళ్తున్న వాళ్ళు వచ్చి నన్ను లాక్కున్నారయ్యా. అదే జరిగింది, వాళ్ళు వచ్చి నన్ను లాక్కున్నారయ్యా. వాళ్ళు ఖాళీ మనుషులు, మీరు ఎందుకు వచ్చారా నా దగ్గరికి? వాళ్ళు ఖాళీ మనుషులు అయ్యా. నీకే ఇబ్బంది లేదు, నీకు అంతగా మేము ఉంటాం. నీకే కాదు మా తమ్ముళ్ళు కూడా ఎవరైనా కానీ వాళ్ళు అంత చూస్తాను. అయ్యా వాళ్ళు ఖాళీ కాదు, వాళ్ళమ్మ మొగుడు ఎవరైనా సరే నీ జోలికి వస్తే నాకు చెప్పు, నేను లేపేస్తా వాళ్ళని. ఖాళీ మనుషులు ఖాళీ ఎవడమ్మ కొడుక్క నరికేస్తా.